చంద్రగిరి నియోజకవర్గం ఏ రంగంపేటలో ఎంపీటీసీ బోస్ చంద్రారెడ్డి ఉప సర్పంచ్ మోనీష్ రెడ్డి ఇండ్లపైన దాడులకు సంబంధించి ఏదైతే మోహన్ బాబు అనుచరుల ఈ దాడికి పాల్పడినట్టయితే స్పష్టమవుతోంది. ఈ మేరకు ఒక వ్యక్తిని కూడా వాళ్ళు పట్టుకోవడం జరిగింది. కత్తులు కటార్లు అదేవిధంగా పెట్రోల్ బాటిల్తో ఈ యొక్క ఇరువురు నేతల ఇండ్లపైన కూడా దాడికి పాల్పడినటువంటి విషయం తెలిసిందే. కాకపోతే అక్కడ అసలు ఏం జరిగింది, ఈ యొక్క దాడికి సంబంధించినటువంటి వివరాలు ఏంటో ఒకసారి ఏదైతే గ్రామస్తులు ఉన్నారో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి సార్ ఎన్నికలకు జరిగింది, అసలు ఉద్దేశం ఏంటి అసలు వాళ్ళు? ఇప్పుడు ఎవరైతే పట్టుబడినారో ఆ అక్యూజ్డ్ వచ్చి ఈవినింగ్ 6:37 నేరుగా మా బోస్ చంద్రారెడ్డి వండికి వచ్చిన బోస్ బామర్ది బోస్ వాళ్ళ బామర్ది నేను వచ్చి విధంగా అన్న రంగంపేటలో సైట్ ఏదో ఉందంటనా అని అంటూ మాట్లాడి నా రండినా మీరు మాట్లాడదాం అన్నట్టు పిలిచాడు. సరే పోదాం పదబ్బా మాట్లాడదాం ఏంది అనేసి ఆయన రెడీ అయ్యే లోపల ఇక్కడ కారిడార్లో పీపుల్ అంతా పబ్లిక్ అంతా ఉండేసరికి వెపన్ ఆల్రెడీ క్యారీ చేస్తా అంట అతను. ఈ కారిడార్ నుంచి దిగి కిందకి వెళ్ళి కారు కాడ చూసాక ఇంకొక ఇద్దరు పిల్లలు ఉన్నారంట. ఎవర్రా మీరు ఏంది అనేసరికి వాళ్ళు పారిపోయినారు. ఆ పాటికి వెళ్ళి కారు దగ్గర వెయిట్ చేస్తాను సార్, చూస్తే కర్రలు పెట్రోల్ అన్నీ పెట్టుకున్నారంట. సరే ఇవన్నీ చూసి మా మామ వెంటనే అందరికి ఫోన్ చేసినాడు, మోనిష్ గారు అందరికి ఫోన్ చేసి రండి ఇక్కడ ఏదో జరుగుతుంది రండి అంటే మేము వెళ్ళాం. వెళ్తే అక్కడ చూస్తే అది కొంచెం అటాకింగ్ పొజిషన్లోనే వచ్చారు. వాళ్ళకి కారిడార్లో జనాలంతా ఈవినింగ్ టైం కాబట్టి కారిడార్లు అందరూ జనాలు ఉండడం వల్ల వాళ్ళు అటాక్ చేయడం కుదరలేదు. అలా మళ్ళీ రాత్రి 12 గంటలకి సేమ్ అటాక్ చేయడానికి వచ్చినారు. అప్పుడు దొరికాడు మాకు, దొరికాడు. దొరికితే తీసుకొని ఎవరు పంపించినారు ఏమి అంటే ఈ విధంగా సునీల్ చక్రవర్తి మోహన్ బాబు వాళ్ళ ప్రెసిడెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అతను పంపించాడు. సతీష్ పిఆర్ఓ ఎంబీ యూనివర్సిటీ పిఆర్ఓ అతను ఫోన్లో నుంచి మోనిష్ ఫోటో బోసిరెడ్డి ఫోటో ఇద్దరు ఫోటోలు అతనికి వాట్సాప్ వచ్చి ఉన్నాయి అంటే అక్యూజ్డ్కి వీళ్ళిద్దరు టార్గెట్ అని చెప్పినట్టు రాత్రి 3000 రూపాయలు పేమెంట్ కూడా వచ్చిండాలి. ఆ పేమెంట్తోనే పెట్రోల్ బాటిల్ పెట్టుకొని అప్పుడు డబ్బులతో వాళ్ళు అటాకింగ్కి వచ్చారు. ఏంటండి ల్యాండ్ ఇష్యూగా కారణంగానే వీళ్ళపైన అటాక్ చేసినట్టు తెలుస్తుంది, ఏంటి అసలు? ఒక 1 వీక్ 10 డేస్ బ్యాక్ మోహన్ బాబు గారు పిలిచారంట ఎవరిని అందరినీ ప్రతినిధి అందరిని పిలిచి విధంగా సోన్స్ ప్లేస్ ఒక ప్లేస్ ఉంది అది మాకు హ్యాండ్ ఓవర్ చేయండి, మేము దాన్ని విధంగా యూజ్ చేస్తామంటే వీళ్ళు మాదే ఉంది సార్ మా పరిధిలో లేదు అది అంతా గ్రామ సభ పెట్టుకొని చేద్దాము అని చెప్పేసి వచ్చారంట. దానికి గాను వీళ్ళు నిన్న ఎవరు ఒకవేళ అలర్ట్ చేసినారేమో అని చెప్పి వీళ్ళు ఆర్టీఏ కట్టారు. ఆర్టీఏ కడితే పొద్దున మధ్యాహ్నం 12 గంటలకి అతను వెళ్ళి ఆర్టీఏ కట్టొచ్చాడు, సాయంకాలం అటాక్ స్టార్ట్ అయింది. అంటే ఏంటి తిరుపతిలో ఉన్నటువంటి ఒక నివాసంలో అటాక్ చేసినట్టు తెలుస్తుంది కదా, గ్రామంలో కూడా ఇరువురు ఇండిపెండెంట్ కూడా ఎవరు వచ్చినటువంటి వ్యక్తి ఎవరు, అసలు అటాక్ చేయడానికి ఏమేమి వాడారు అసలు? అతను పర్సనల్ గార్డ్ టు మోహన్ బాబు గారు, ఆయన బాడీ గార్డ్ అంట. అతను దొరికిన మనకు అతను హేమంత్ సంథింగ్ ఏదో పేరు అతను, అతను బాడీ గార్డ్గా ఉన్నారంట. ఆ మోహన్ బాబు అతను ఉన్న ఫొటోస్ అన్నీ కూడా ఉన్నాయి. అతనితో పాటు 6 మెంబర్స్ వచ్చారండి, మొత్తం 6 మంది, కర్రలు ఒక వెపన్ కత్తి పెట్రోల్ బాటిల్ ఇవి దొరికినాయి వాళ్ళ దగ్గర. అంటే ఏంటండి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు కదా, ఏం చెప్తున్నారు పోలీసు? అంటే ఇది ఎస్వీ యూనివర్సిటీ పరిధికి వస్తుంది, అక్కడ యాక్షన్ తీసుకుంటారు. మేము ఏదైతే అక్యూజ్డ్ రంగంపేటలో ప్రెస్ మీడియా ముందర సమక్షంలో వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. తీసుకొచ్చారు, ఇంకా ఏం మాట్లాడుతున్నారో తెలియదు. ఏదన్నంటే ఇంకా వాళ్ళు చూసి చర్యలు తీసుకోవచ్చు. ల్యాండ్కి సంబంధించి ఎప్పుడు ఇష్యూ జరుగుతోంది, ఏదైతే కాలేజీకి సంబంధించినటువంటి వ్యర్థాలు అక్కడ వేసుకోవాలని చెప్పి అనేక సందర్భాలు అడిగారు. కాకపోతే మీరు ప్రభుత్వ భూమి మేము ఇవ్వలేమని చెప్పి కూడా చెప్పడం జరిగింది కదా, ఎందుకు వాళ్ళు అంత పట్టుబడ్డారు అప్పుడు ల్యాండ్ పైన? పరిధిలో లేని విషయం సార్ అది, ఎవరైతే ఉన్నారో పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారు అది వాళ్ళ పరిధిలో లేదు. అది దాని వీళ్ళు ప్రెజర్ ఆయన ప్రెజర్ పెడతారు, ఇది మీరు అనుకుంటే అయ్యేది అది మీరు అనుకుంటే అవుతుంది అని. అదేమి సార్ అందరం గ్రామసభ పెడదాం ఒకరోజు, మీరు రండి అడగండి గ్రామంకి ఏమి అభ్యంతరం అనేది మేము ఇస్తాము అని చెప్పేసి వచ్చేసినారు. ఒక 15 డేస్ 20 డేస్ బ్యాక్ జరిగింది విషయం అది. దాన్ని ఆయన ఏదో పర్సనల్ తీసుకున్నట్టున్నారు, మేబీ ఆయన తీసుకున్నారు లేదా ఆయన పక్కన ఉన్న వాళ్ళు ఏదన్నా పర్సనల్గా తీసుకొని చేశారో అది మాకు తెలియదు. ఇంకా అది తెలిసింది సునీల్ చక్రవర్తి కూడా మీ ఇంటికి 2-3 సార్లు వచ్చి వెళ్ళినట్టయితే చెప్తున్నారు కదా, ఏం మాట్లాడారు అప్పుడు? అదే సార్ ఇది నా ఇష్యూ ఏదైనా సాల్వ్ చేసుకుందాము అనేసి మాట్లాడడానికి వచ్చారు ఆయన. సో ఇది కంప్లీట్గా ఏదైతే మోహన్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సునీల్ చక్రవర్తితో పాటు విద్యానికేతన్కి సంబంధించినటువంటి పిఆర్ఓ సతీష్ వీరి ఇరువురు కలిసి ఈ యొక్క ఘటనకు పాల్పడడానికి కొంతమంది మనుషుల్ని పురమాయించారు. అదేవిధంగా ఏదైతే ఒక ల్యాండ్కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు గ్రామ పెద్దలు సహకరించలేదనేటువంటి ఒక ఆలోచనతోనే మోహన్ బాబు విద్యా సంస్థలు అదేవిధంగా ఈ యొక్క ఘాటుకానికి పాల్పడినట్టు తెలుస్తుంది. కాకపోతే తమకు న్యాయం జరగాలి, ఏ ఒకే సతీష్ చంద్రారెడ్డితో పాటు కంప్లీట్గా ఉన్నటువంటి మిగతా నేతలపైన థ్రెట్ ఉంది,
పోలీసులు దీనిపైన దృష్టి సారించి తమకు భద్రత కల్పించాలని చెప్పి కూడా గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా బంధువులు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాకపోతే పోలీసులకి ఇప్పటికే ఒక వ్యక్తిని అప్పజెప్పారు కాబట్టి ఆ పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో అతనిపైన కేసు నమోదు చేస్తారా లేదా అనే దానిపైన కూడా కొంత ఉత్కంఠ అనేది ప్రస్తుతం కొనసాగుతుంది. వీడియో దినేష్ మణికంఠతో ఉమాశంకర్, ఆర్టీవీ, చంద్రగిరి నుంచి.